పాపులర్ అయిన బిగ్ బాస్ షో ఎప్పుడైతే సౌత్లో కూడా రాబోతుందనే వార్తలు వచ్చాయో అప్పుడే విమర్శలు వచ్చాయి. ఈ షోని వ్యతిరేకిస్తూ మహిళా ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. ఇలాంటి షోలు మన కల్చర్ సొసైటీపై వ్యతిరేకత చూపిస్తాయని విమర్శకులు నెత్తి నోరు బాదుకున్నా ఎవరూ వినలేదు. ఎగబడి మరీ ఈ షోలో పాల్గొనడానికి అర్రులు చాచారు. ముఖ్యంగా కాంట్రవర్సీ సెలబ్రిటీలను ఎంపిక చేసుకుని సీజన్ 1 షోని ప్రారంభించినప్పుడు కూడా ఆందోళనలు ఆగలేదు. విమర్శకులపై కంటెస్టెంట్లు కొందరు ప్రేక్షకులు తిట్టిపోశారు. ఇప్పుడేమైంది, ఈ బిగ్ బాస్ షోలో పాల్గొన్న వాళ్లే విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. షో నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లు కోపంతో అలా మాట్లాడుతున్నారేమో అనుకున్నారు. కానీ గత సీజన్లలో పాల్గొన్న వాళ్లు ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ షోపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ షో వల్ల తమ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయిందని, హౌస్లో బిగ్ బాస్ తమను ప్రేక్షకులకు తప్పుగా చూపించాడని, 3 సీజన్లో పాల్గొన్న వీతిక శివజ్యోతులు ఆరోపణలు చేయడంతో సీజన్ 4పై నెగిటివిటీ పెరుగుతోంది. అసలే రేటింగ్స్ రాక ఇబ్బందుల్లో ఉన్న ఈ షో ఇప్పుడు పాత కంటెస్టెంట్ల ఆరోపణలతో వివాదాలకు కేంద్రంగా మారుతోంది. అసలు ఈ సీజన్ 4 ప్రారంభానికి ముందు పునర్నవి ప్లకార్డులు పట్టుకుని నిరసన చేసింది. విచిత్రం ఏంటంటే బిగ్ బాస్ షోపై ఎక్కువగా ఆరోపణలు చేస్తోంది మహిళా కంటెస్టెంట్లే. అప్పుడేమో బిగ్ బాస్ షోలో పాల్గొనడం గ్రేట్గా ఫీల్ అవుతున్నామని చెప్పిన ఈ కంటెస్టెంట్లే లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకొని తీరా ఇప్పుడేమో విమర్శలు చేయడం ఏంటని యాజమాన్యం ప్రశ్నిస్తోంది. మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం మీటూని సబ్స్క్రైబ్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్.